హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో మనము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. యాక్చువల్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్రియేట్ చేయాలంటే మనం ఫోటోషాప్ వాడాలండి. ఫోటోషాప్ మీద టచ్ అనేది లేకపోతే మీకు ఎంఎస్ వర్డ్ కనుక టచ్ ఉంటే దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ వాడి ఎంఎస్ వర్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత డీఫాల్ట్గా ఉండే పేపర్ సైజ్ అనేది మనకి లెటర్ సైజులో ఉంటుంది లేదా ఏ ఫోర్ సైజులో ఉంటుంది. ముందు మనకేందంటే ఎక్కడైనా సరే వెంటనే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎన్ని ఇస్తారు, 8 ఫొటోస్ ఇస్తారు. ఆ 8 ఫొటోస్ కరెక్ట్గా సెట్ అయ్యే పేజీ సైజ్ ఉంటుంది. ఆ సైజ్ ఎంత అంటే మనకి ఇంచెస్లో చూసుకుంటే విడ్త్ అనేది 6 ఇంచెస్, హైట్ వచ్చి 4 ఇంచెస్. ఈ మెజర్మెంట్ అంటే మనం చెప్పుకున్న ఈ మెజర్మెంట్ అనేది డీఫాల్ట్గా ఎంఎస్ వర్డ్లో ఉండదు, మనమే ఓన్గా పేజీ సైజ్ అనేది మార్చాలి. మరి మనమే ఒక పేజీ సైజుని కస్టమ్ మనకు కావాల్సినట్టుగా మార్చుకోవాలి అంటే ఈ పేజీకి సంబంధించిన ఆప్షన్లన్నీ మనకి లేఅవుట్లో ఉంటాయి. లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి సైజ్, ఈ సైజ్ కింద యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారు, ఇక్కడ డీఫాల్ట్గా లెటరు లేగలు ఇలా A3 A4 ఉన్నాయండి. కానీ A4 సెలక్షన్లో ఉంది, మనకు కావాల్సింది ఏంటండి, అదిగో చూస్తున్నారు కదా, అంటే విడ్త్ వచ్చి 6 ఇంచెస్, హైట్ వచ్చి 4 ఇంచెస్ కావాలి. మనకు కావాల్సినట్టుగా మార్చాలి అనుకుంటే ఇక్కడ మోర్ పేపర్ సైజెస్, ఇందులోకి వెళ్ళండి. వెళ్ళారు, ఓకే. ఇక్కడ ఈ పేపర్ ముందు చూసారు కదా, ఇక్కడ మీరు మార్చుకోవాలి. ఒక్కోసారి మీకు ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఇంచెస్లో డిస్ప్లే అవ్వవు, సెంటీమీటర్లో డిస్ప్లే అవ్వచ్చు, ఎంఎంలో డిస్ప్లే అవ్వచ్చు. మరి అప్పుడు ఇంచెస్లో ఎలా మారాలండి? ఇక్కడ ఇంచెస్ అని ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ డబుల్ కోడ్స్ లాగా ఉన్నాయి కదండి, డబుల్ కోడ్స్ లాగా ఉంటే ఇంచెస్, సింగిల్ కోడ్ ఉంటే ఫీట్స్. మరి ఇది ఎలా చేంజ్ చేసాము అంటే చూడండి, మీరు ఇప్పుడు మెజర్మెంట్స్ అంటే మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్లో రూలర్కి సంబంధించిన మెజర్మెంట్స్ మార్చాలి అంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది కదా అడ్వాన్స్డ్ ఈ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లేలో ఇదిగోండి షో మెజర్మెంట్స్ ఇన్ యూనిట్స్ ఆఫ్ ఇంచెస్లో ఉంది. ఒక్కోసారి మీకు ఇంచెస్లో కాకుండా మిల్లీమీటర్లో ఉండిద్ది, సెంటీమీటర్లో ఉండిద్ది. ఎందులో మార్చుకోవాలి? ఇంచెస్లో మార్చుకోండి. ఓకే, దీని తర్వాత ఈ లేఅవుట్ అనే ట్యాబ్లో ఇప్పుడు సైజులోకి వెళ్ళండి, మోర్ పేపర్ సైజెస్. ఎందుకు వెళ్ళారు? మనకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి. అండ్ విడ్త్ వచ్చి నేనేం చేస్తున్నాను, 6 ఇంచెస్, డబుల్ కోడ్స్ మెన్షన్ చేయండి. హైట్ వచ్చి 4 ఇంచెస్. అలానే మనకి 4 సైడ్స్ ఎలాంటి మార్జిన్స్ అవసరం లేదు. మనమేమి ఇది లెటర్ కాదు కదండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఎగ్జాక్ట్గా ఆ పేజీలో సెట్ చేస్తున్నాం, ఎలాంటి మార్జిన్స్ ఏం అవసరం లేదు. కాబట్టి మార్జిన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ 4 సైడ్స్ అంటే టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్లో జీరోస్లో పెట్టేసుకోండి. 1 1 ఇంచ్ గ్యాప్ ఉంది, జీరోస్లో పెట్టేసుకోండి. ఓకే, అదొకటి ఆటోమేటిక్గా మారింది. అలానే ఓరియంటేషన్ కూడా మనకి ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి, అంటే ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ అయింది. ఇన్ కేస్ కన్వర్ట్ అవ్వకపోతే ఏం చేస్తారు, ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి, అంటే హారిజంటల్గా పేపర్ అడ్డంగా వచ్చేటట్టు. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. మీరు ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా మారుద్దాం అనుకున్నారో ఆ ఫోటో అనేది ఆల్రెడీ మీ కంప్యూటర్లో ఉండేది కదా, ఆ ఫోటోని ఓపెన్ చేయండి. మరి పిక్చర్ని ఓపెన్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇందులో పిక్చర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా కంప్యూటర్ ఓపెన్ అయ్యింది. మీ పిక్చర్ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్లోకి వెళ్ళండి. వెళ్ళాను, ఓకే, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అనండి. ఓకే, కొంచెం పేజీని జూమ్ ఇన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఒక పిక్చర్ సెలక్షన్ చేస్తారో ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సిన పర్టికులర్ ఇమేజ్ వరకు క్రాప్ చేసుకోండి. ఫార్మేట్ అనే ట్యాబ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వాడే
మనం క్రియేట్ చేస్తామండి. ఇందులో లాస్ట్ ఆప్షన్ క్రాప్, క్రాప్ క్లిక్ చేయండి. మీకు కావలసినట్టుగా ఇమేజ్ని క్రాప్ చేసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే కావాలో ఈ విధంగా. ఓకే, ఎంటర్ వచ్చింది. ఇప్పుడు ఈ పిక్చర్ అనేది మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ అవ్వదండి. నేను ఇక్కడ జరుపుకుంటున్నాను అక్కడ జరుపుకుంటాను అంటే రాదండి. అప్పుడు మీరు పిక్చర్ని సెలక్షన్ చేసి ఫార్మేట్లోనే మనకి ర్యాప్ టెస్ట్ పక్కన యారో మార్క్ ఉంది కదా, క్లిక్ చేసి స్క్వేర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీ పిక్చర్ని ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా అడ్జస్ట్ చేద్దామండి. ఆల్రెడీ క్రాప్ చేసాము, దీని మెజర్మెంట్స్ వచ్చి హైట్ వచ్చి 1.6 పెడదాం. ఓకే అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ అయింది. అండ్ విడ్త్ వచ్చి 1.3 పెట్టండి. ఓకేనండి, ఈ విధంగా జనరల్గా మనకి పాస్పోర్ట్ సైజ్ మెజర్మెంట్ ఎంత అంటే విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్, హైట్ వచ్చి 2 ఇంచెస్ ఉంటుంది. ఓకేనండి, కానీ ఇక్కడ ఏంటి, వన్స్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్రియేట్ చేసిన తర్వాత ఫోటోకి ఫోటోకి మధ్య గ్యాప్ ఉండాలి కదా ఏది కట్ చేయడానికి, అందువల్ల మనం ఏంటి ఆ మెజర్మెంట్లోనే కొంత లెస్ చేస్తాం. దాని పర్ఫెక్ట్గా ఏం అవసరం, మనం ఏం చేస్తున్నాం హైట్ వచ్చి 1.5 ఉంది, 2 కాస్త ఎంత 1.6 పెట్టండి. ఓకేనా, అడ్జస్ట్ అయిపోయింది. ఇది 1.4 వచ్చింది విడ్త్. మీరు ఇంకా తగ్గించాలి అనుకుంటే కొంచెం తగ్గిద్దాం, 1.247 కాకుండా 4, ఈ విధంగా. హైట్ వచ్చి 1.5 పెట్టండి, విడ్త్ వచ్చి 1.4 పెట్టండి చాలు. ఓకే అండ్ ఇమేజ్ అనేది ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫార్మేట్ ట్యాబ్లోనే మనకి ఇక్కడ బోర్డర్ ఉండాలి కదా, అంటే పిక్చర్కి పిక్చర్ బోర్డర్ ఇందులోకి వెళ్ళండి. బోర్డర్ ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉండేది, బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఆ బోర్డర్ సైజు ఇక్కడ వెయిట్లోకి వెళ్ళండి, కావాల్సిన సైజ్ అనేది సెట్ చేసుకోండి. ఓకే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, ఈ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం. కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇలాంటి ఎఫెక్ట్లు ఎవరు బెటర్ అండి. అలానే కలర్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోండి. ఇదిగోండి ఇలా నేను బ్లాక్ అండ్ వైట్లో కావాలి ఈ విధంగా, ఇదిగోండి ఈ టైపు. అలానే కరెక్షన్స్ బ్రైట్నెస్ పెంచుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎఫెక్ట్లన్నీ వాడుకోవచ్చు మీ ఇష్టం. కానీ మెయిన్ పిక్చర్ బార్డర్ అనేది బ్లాక్ కలర్లో పెట్టుకోండి, కొంచెం బ్రైట్నెస్ లేకపోతే బ్రైట్నెస్ అనేది పెంచుకోండి, అంతవరకు చాలు. ఇప్పుడు ఈ పిక్చర్ డూప్లికేట్ కావాలంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా. ఓకే అండ్ కీబోర్డ్లో యారో కీస్ వాడి ఇదిగోండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ షిఫ్ట్ పట్టుకొని ఈ రెండింటిని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా. అండ్ షిఫ్ట్ పట్టుకొని ఈ నాలుగింటిని సెలక్షన్ చేసి కొంచెం అడ్జస్ట్ చేయండి, మనకి రైట్ సైడ్ గ్యాప్ అనేది లేదు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఈ నాలుగు సెలక్షన్లో ఉన్నాయి కదా, కంట్రోల్ పట్టుకొని ఒకేసారి ఇదిగోండి ఈ విధంగా. ఓకే ఇంకా లాస్ట్ అయిపోయింది, డైరెక్ట్గా ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళిపోయి ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి ప్రింటింగ్ ఇచ్చే పర్టికులర్ ప్రింటర్ ఉండిద్దండి, ఆ ప్రింటర్ నేమ్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా మీరు ప్రింటింగ్ ఇచ్చేయండి. ఇది కలర్ ప్రింట్. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో కూడా మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వాడి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.